దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 139 కులాలు ఈసీల్లో ఉంటే 56 కార్పొరేషన్లుగా వాటిని ఏర్పాటు చేసి చైర్మన్ ని డైరెక్టర్ ని ఈరోజు అనౌన్స్ చేసి బీసీలకి ఈరోజు పెద్ద పీట వేసిన దానికి మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే టీడీపీ పార్టీని మోసం చేస్తూనే ఓట్లు తట్టుకుంటూ వచ్చాడు చంద్రబాబు నాయుడు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి బీసీలకి మేలు చేయలేకపోయాడు చంద్రబాబు. కానీ 14 నెలల్లోనే బీసీలకి ఎంత గొప్పటి అవకాశం ఇచ్చి వారి సమస్యని వారు పరిష్కరించి వారి కులాల్లో ఉన్న వాళ్ళని కూడా మరి అభివృద్ధిలోకి తీసుకొచ్చే అవకాశాన్ని ఈరోజు మీకు అందించినందుకు జగన్ గారికి ఒక బీసీ కోడలుగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నానని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బీసీలకి వెన్నుపోటు పొడిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలకి వెన్నుముకగా నిలిచాడు. ఆయన ప్రచారంలోనే చెప్పడం జరిగింది బీసీలు అంటే బ్యాక్బోర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్బోర్డ్ క్యాస్ట్ అని. ఈరోజు మీ అందరం కూడా సమిష్టిగా కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో ముఖ్యమంత్రి చేశాడు. ఆయన కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్ అని అలాగే డైరెక్టర్ని అనౌన్స్ చేసి బీసీ పక్షపాతంగా నిలబడితే కాకుండా అందులో 50% మహిళలకి ఈరోజు చైర్మన్ గా అనౌన్స్ చేసి మహిళా పక్షపాతి అని కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు బీసీ తోకలు కనిపిస్తారన్న మాటలు మీరు చూశారు. కానీ బీసీలని గౌరవించి అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మీరు చూస్తున్నారు. ఈ 16 నెలల కాలంలోనే దాదాపుగా 2,70,00,000 మంది బీసీ లబ్ధిదారులకి 33,000 కోట్ల రూపాయలని సంక్షేమ పథకాల ద్వారా అందించిన ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నామినేషన్ లో కానీ రిజర్వేషన్స్ లో కానీ ఉద్యోగాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకి 50% ఇస్తూ రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి ఆశయాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీల మీద గొప్పగా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలకు వేసిన పెద్ద పీట చూస్తే ఖచ్చితంగా బీసీలంతా కూడా ఆయనకి అండగా ఉండి ఏపీ రూమ్లో కూర్చొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీద నిందలు వేస్తున్న చంద్రబాబు నాయుడిని ఆయన పార్టీని మూసిన నదిలో కలపగలను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు బీసీలు అందరం కూడా కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందించడానికి మనం అందరం కూడా ఇక్కడ ఒక చోట చేరడం జరిగింది. సో ఎవరైతే చైర్మన్ గా మరి ఈరోజు అనౌన్స్ చేయబడ్డారో వారందరూ కూడా మరి వారి వారి కులాలకి న్యాయం చేయాలి, వారందరి సమస్యల్ని ఓపిక గా తెలుసుకోవాలి, వారందరికీ కూడా అండగా ఉండాలి, బాధ్యతగా వ్యవహరించాలని కూడా చైర్మన్ అందరికీ కూడా కోరుకుంటూ మరి ఇంత గొప్పటి అవకాశాన్ని అందించిన ప్రెసిడెంట్ గారికి అలాగే వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి బీసీ సోదర సోదరి మనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.